హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో లెక్చర్ ఈ వీడియో లెక్చర్లో మనం యూనిట్ టూ స్టార్ట్ చేస్తున్నాం ఈ యూనిట్ టూ యొక్క హెడ్డింగ్ ఏమిటి అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అండ్ కరోజన్ ఇది రెండు వేరు వేరు రకాలైనటువంటి సబ్జెక్ట్స్ని తీసుకొచ్చి క్లబ్ చేసి ఒక యూనిట్లో మనకి ఇచ్చారు దీనిలో మొదటగా నేను ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనేటటువంటి టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ ఓకేనండి యూనిట్ టు ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఈస్ ద టాపిక్ ఈ పేరుని మనం చూడగానే ఈ పేరు నుంచి మన విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏంటి మనం అర్థం చేసుకున్నట్టు విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి మనం కెమికల్ రియాక్షన్స్ని చేయొచ్చు కెమికల్ రియాక్షన్స్ను ఉపయోగించుకుని మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పాసిబుల్ మీరు మీ ఇంటర్మీడియట్ సిలబస్లో ఏం నేర్చుకుంటారంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని కెమికల్ రియాక్షన్స్ని మనం ఎలా చేయొచ్చు అనే విషయాన్ని చూస్తారు ఇంటర్మీడియట్లో అంటే దీనిలో ఎలా ఉంటాయంటే లా ఫస్ట్లా సెకండ్ సెకండ్లా అని చెప్పేసి వచ్చి దాని మీద డిఫరెంట్ థీరీస్ని మీరు ఆ ప్లేస్ లో నేర్చుకుంటారు సో ఇప్పుడు ఎక్కడ ఏం నేర్చుకోబోతున్నారు అంటే కెమికల్ రియాక్షన్స్ ని యూస్ చేసుకుని ఎలక్ట్రిసిటీని ఎలా మనం ప్రొడ్యూస్ చేయాలి అనే దాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఈ లెసన్లో మీకు ఆల్రెడీ సార్లు విన్నటువంటి ఒక చిన్న టాపిక్ని ఈ ప్లేస్లో నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను చేసిన తర్వాత మనం లెసన్లోకి క్లియర్గా వెళ్దాం మ్యాక్సిమం పార్ట్ అంతా ఈ వీడియో లో నేను ఇంట్రొడక్షన్ కవర్ చేస్తాను ఆ ఇంట్రొడక్షన్ మీద మనకు సరైన అవగాహన కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనం థీడీని బాగా అర్థం చేసుకోగలుగుతాం అంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం ఇస్ ద క్లియర్ సో నేను గెల్వానిక్ సెల్ అనే దాన్ని తీసుకుంటున్నాను ఇది ఆల్రెడీ మీకు తెలిసినటువంటి టాపిక్ మీ ఇంటర్మీడియట్లో వాటిల్లో మీరు నేర్చుకున్నటువంటి టాపిక్ ఏమిటి అంటే ఈ గ్యాల్వానిక్ సెల్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే ఇలా ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ ఉంటుంది ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏం చేస్తారు అంటే జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని వేసి ఉంచుతారు అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ ఈ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో మనం ఒక జింక్ రాడ్ని ఇలా డిప్ చేసి ఉంచుతాము వీ హ్యావ్ ప్లేస్డ్ ఎ జింక్ రాడ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ దీన్ని ఒక హాఫ్ సెల్ అని చెప్పేసి అంటాం అలాగే ఇలాంటి సెల్ అటువైపు పక్కన వేరొక సెల్ని నువ్వు తీసుకో అంటే ఇలా నేను ఈ ప్లేస్లో వేరొక సెల్ అని తీసుకుంటున్నాను ఎలక్ట్రోలైటిక్ సెల్ అని ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో నేను ఏం చేశాను అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని పోసేసి ఉంచాను సియుఎస్ఓ ఫోర్ అనేటటువంటి సొల్యూషన్ని దానిలో ఉంచి దాని లోపల నేను ఒక కాపర్ రాడ్ని డిప్ చేశాను లెట్ ఇస్ ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ ది కాపర్ రాడ్ ఈ కాపర్ రాడ్ని దీంట్లో మనం పెట్టేసి ఉంచాం సో ఇలా ఉన్నటువంటి ఈ రెండు హాఫ్ సెల్స్ని ఏం చేసామంటే ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేసాం కనెక్ట్ వైర్ వైర్ని వేరే కలర్ చూపిద్దామని సో ఇలా నేను ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ గ్యాలనోమీటర్ జీ అనేటటువంటి దాన్ని కనెక్ట్ చేసి ఇలా దీన్ని కనెక్ట్ చేశాను కనెక్ట్ చేసినప్పుడు ఇది ఒక ఓపెన్ సర్క్యూట్ లాగా ఉంది కదా దీన్ని క్లోజ్ సర్క్యూట్ చేస్తానండి క్లోజ్ సర్క్యూట్ చేయటం అంటే ఏంటి అంటే నా ఉద్దేశం ఒక సాల్ట్ బ్రిడ్జిని దీనిలో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దిస్ఈస్ ది సాల్ట్ బ్రిడ్జ్ మీకు అందరికీ ఆల్రెడీ ఇది ఇంటర్మీడియట్లో బాగా తెలిసినటువంటి టాపిక్ కానీ నేను ఈ టాపిక్ని తీసుకుని స్టార్ట్ చేస్తున్నాను మీకు చెప్పటం ఇది ఒక సాల్ట్ బ్రిడ్జ్ ఈ సాల్ట్ బ్రిడ్జ్లో కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి అది అగార్ అగార్ అనేటటువంటి ఒక జెల్ లైక్ మెటీరియల్ నుండి దాని లోపల ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ వేసి ఉంటుంది దాని గురించి తర్వాత వద్దాం ముందుగా ఈ సెల్స్ గురించి మాట్లాడుకుని తర్వాత సాల్ట్ బ్రిడ్జ్ దగ్గరకు వద్దామండి సో ఇలా మనకి సొల్యూషన్స్లో డిప్ చేసి ఇలా ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే దీని లోపల జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో ఎటువంటి అయాన్స్ ఉంటాయంటే జడన్ ప్లస్ టూ ప్లస్ ఎస్ ఫో ఫోర్ టూ మైనస్ ఏదండి జడన్ ఎస్ ఫో ఫోర్ గివ్స్ అనేటువంటి అయాన్స్ ఇలా ఉంటాయి ఓకేనండి కోర్స్ దీనిలో ఈక్వల్ బ్రీన్ కూడా ఉంటుంది నేను అది వెయిట్ లేదు డైరెక్ట్గా ఇలాంటి అయాన్స్ దీంట్లో ప్రొడ్యూస్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో విధంగా ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కనుక తీసుకున్నట్లయితే ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఏ అయాన్లు ఉంటాయంటే సీయూ ప్లస్ టూ ప్లస్ ఎస్ ఫోర్ ఫోర్ టూ మైనస్ అనేటటువంటి అయాన్స్ ఉంటాయి దీంట్లో ఈ కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి సీయూ ప్లస్ టూ అయాన్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఈ సియూ ప్లస్ టూ అయాన్స్ ఎలక్ట్రాన్లు కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇఫ్ ఇట్ గెయిన్స్ టూ ఎలక్ట్రాన్స్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇన్ టు ఎలిమెంటల్ కాపర్ కాపర్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సొల్యూషన్లో ఉన్నటువంటి ఈ సియూ ప్లస్ టూ అయాన్లు అంటే నేను ఇక్కడ ఏదో ఒకటి రెండు చూపిస్తున్నాను అండి సియు ప్లస్ టూ సియు ప్లస్ టూ అయ్యే అయాన్లు ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్లు కావాలి అని చెప్పేసి దీనిపైన మనకి డిమాండ్ని ఇస్తాయి ఎలక్ట్రాన్ మీద ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రాన్లు కావాలి అని అందో ఇది ఈ ప్లేస్లోంచి ఎలక్ట్రాన్లు గెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు గెయిన్ చేసే ప్రయత్నం చేస్తుందో ఈ జింక్ ఏం చేస్తుంది ఈ జింక్ రాడ్ కాస్తే మనకి ఇలా మారిపోతుంది ఎలా జెడన్ ప్లస్ టూ ప్లస్ టూ ఎలక్ట్రాన్స్గా మారిపోయి రెండు ఎలక్ట్రాన్లని ఇలా ఇటు పంపించేస్తుంది ఒక జింక్ యాటమ్ దీని లోపలికి జడన్ ప్లస్ టూగా మనకి డిజాల్వ్ అవుతుంది అంటే ఈ ప్లేస్లో జింక్ రాడ్ డిజాల్వ్ అవుతూ ఉంటుంది ఈ ప్లేస్లో సియు ప్లస్ టూలు వెళ్ళి డిపాజిట్ అవుతూ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఎలక్ట్రాన్లు ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి లాగా ప్రయాణం చేయటం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చిందో గెలవనామీటర్లో ఏమవుతుంది అంటే ఇలా తీసుకున్నట్టు గెలవమీటర్లో ఈ ప్లేస్లో కనుక సపోజ్ జీరో అని అనుకోండి ఇటీవై పక్కకి నీకు డిఫ్లక్షన్ రావటం స్టార్ట్ అవుతుంది అంటే ఇలా తిరుగుతుంది అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీనిలో వచ్చాయి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ జరిగినవి రెండు కెమికల్ రియాక్షన్స్ ఏంటి జరిగినటువంటి కెమికల్ రియాక్షన్స్ అంటే జింక్ రాడ్ కాస్త జడన్ ప్లస్ టూ ప్లస్ టూ ఎలక్ట్రాన్స్గా కన్వర్ట్ అయ్యింది అంటే జింక్ రాడ్ ఏమైంది అంటే జింక్ రాడ్ ఆక్సిడైజ్ అయ్యింది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నామండి లియోజర్ అనే ఒక పదాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఏది ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ అనే విషయాన్ని చెప్పొచ్చు లియోజర్ర అంటే ఏంటంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్ ఈ ప్లేస్లో ఏమైంది ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ ఆక్సిడేషన్ అంటే ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరిగింది మనకి అంటే ఆక్సిడేషన్ జరిగింది ఈ ప్లేస్ లో కనుక చూసినట్లయితే సియు ప్లస్ టూ అయాన్స్ ఆ రెండు ఎలక్ట్రాన్లు తీసుకున్నాయి అంటే సియు ప్లస్ టూ ప్లస్ టూ ఎలక్ట్రాన్స్ గివ్స్ సియూ గా మారింది అంటే ఇక్కడ ఏమైంది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది ఈ ప్లేస్లో మనకి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది కాబట్టి దీన్ని మనం ఏం రాస్తాం రిడక్షన్ అని రాస్తాం సో మనం ఒక ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ దీన్ని సింపుల్గా రిడాక్స్ రియాక్షన్ ఒక ఆక్సిడేషను ఒక రిడాక్షన్ రియాక్షన్ చేయటం వలన ఎలక్ట్రాన్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ఫ్లో చేయగలిగాము అలా ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లో అవటాన్ని ఎలక్ట్రిసిటీ కదా అంటాం మనం సో మనం ఒక కెమికల్ రియాక్షన్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలము ఇది అట్లే అర్థమైందండి నేను చెప్పింది సో మరి ఇక్కడ ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఏంటండి ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఏమిటి అంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్లో ఏమవుతుందంటే అగార్ అగార్ అనేటటువంటి ఒక జెల్ ఉంటుంది సరే ఇదంతా మాకు తెలుసు అని అనుకోవద్దండి తెలియని స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి నేను ప్రస్తుతం మాట్లాడుతున్నాను బట్టి ఇంట్రొడక్షన్ కాబట్టి అగార్ అగార్ అనేటటువంటి ఒక జెల్ లైక్ మెటీరియల్ ఉంటుంది ఆ అగార్ అగార్ అనేటువంటి జెల్లో ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ ని వేస్తారు అంటే ఒక స్ట్రాంగ్ ని దాంట్లో వేస్తారు కొన్ని డ్రాప్స్ కేసీఎల్ కానీ కేఎన్ఓ త్రీ కానీ ఎన్హెచ్ ఫోర్ కానీ ఎన్హెచ్ ఫోర్ ట్వైస్ ఎస్ఓర్లు కానీ ఇలాంటి వాటిని దేనన్నా మనం తీసుకొచ్చి దానిలో వేస్తాము అంటే పొటాషియం క్లోరైడు పొటాషియం నైట్రేటు అలాగే అమోనియం క్లోరైడు అమోనియం నైట్రేటు అమోనియం సల్ఫేట్ ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి దాంట్లో వేస్తాం కాసేపు నేను ఏం చేశాను అనుకున్నాం కేసీఎల్ అనేటటువంటి ఒక ఎలక్ట్రోలైట్ అని అనుకోండి ఎందుకు మనకి ఈ సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ఉపయోగం ఏంటి ఎందుకు మనం ఈ సాల్ట్ బ్రిడ్జ్ని దీన్ని పెట్టామంటే ఫస్ట్ సాల్ట్ బ్రిడ్జిన్ పెట్టడం వలన ఈ రెండు సొ సొల్యూషన్స్ ఒకదానికోటి కనెక్ట్ అవుతాయి అంటే మనకు ఒక క్లోజ్డ్ సర్క్యూట్ తయారవుతుంది అప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది మనకు కనిపిస్తుంది ఓకేనండి అలా కాకుండా ఇంకో రకంగా ఆలోచించు దీని లోపలికి స్లోగా ఏమవుతుంది జింక్ రాడ్ కాస్త డిజాల్వ్ అయిపోతూ జడెన్ ప్లస్ టూ జడన్ ప్లస్ టూ జడెన్ ప్లస్ టూ అని అయాన్లు ఇచ్చేస్తుంది అంటే దీని లోపల ఎవరు వచ్చేస్తారండి పాజిటివ్ అయాన్స్ అనేవి మనకి డెవలప్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ పాజిటివ్ అయాన్స్ డెవలప్ అయిపోయినాయో ఈ ఎలక్ట్రోడ్ చుట్టూ ఆ పాజిటివ్ అయాన్స్ అన్నీ చేరిపోయి ఈ వెళ్ళేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క ఫ్లోని మీరు వెళ్ళకండి ఆగిపోండి అని చెప్పేసి ఆ పాజిటివ్ అయాన్స్ వెనక లాగుతాయి నేను ఏమంటారంటే పోలరైజేషన్ అని అంటారు ఈ ఎలక్ట్రోడ్ దగ్గర మనకి ఒక పోలరైజేషన్ అనేది జరిగిపోతుంది ఎప్పుడైతే ఈ పోలరైజేషన్ మనకి ఏర్పడిందో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి స్లోగా రెడ్యూస్ అయిపోయి కొంతసేపు అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ అటు ఇటు నుంచి అటుకి పాస్ అవ్వకుండా ఆగిపోతుంది పర్ ఒకవేళ ఇలా మనకి ఎలక్ట్రాన్లు వెళ్తూనే ఉన్నాయి అనుకోండి ఉన్నప్పుడు ఈ సొల్యూషన్లు ఎవరున్నారండి సియూ ప్లస్ టూ అయాన్లు ఉన్నాయి ఎస్ఓ ఫోర్ టూ మైనస్ అయాన్స్ ఉన్నాయి స్లోగా సియూ ప్లస్ టూ అయాన్స్ ఈ ప్లేస్లో మనకు డిపాజిట్ అయిపోతూ ఉంటే ఇవన్నీ డిపాజిట్ అయిపోతే చివరికి ఎవరు మిగిలిపోతూ ఉంటారు నీకు ఎస్ఓ ఫోర్ టూ మైనస్ మిగిలిపోతూ ఉంటుంది అంటే ఈ సొల్యూషన్ అంతా ఇందులో ఉన్న పాజిటివ్ అయాన్స్ అన్నీ కూడా ఈ ప్లేస్లో డిపాజిట్ అయిపోతున్నాయి కాబట్టి ఫైనల్గా సొల్యూషన్ అంతా నీకు నెగిటివ్లీ ఛార్జింగ్ సొల్యూషన్ తయారవుతుంది ఈ నెగిటివ్లీ ఛార్జిడ్ సొల్యూషన్ ఏం చేస్తుంది వచ్చేటటువంటి ఎలక్ట్రాన్స్ని రావద్దు వెలుగు ఉంటుంది వెనక్కి ఎందుకంటే వచ్చే ఎలక్ట్రాన్స్ కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ దగ్గర పోలరైజేషన్ అయిపోతుంది ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ దగ్గర కూడా నీకు పోలరైజేషన్ జరిగిపోతుంది అలా జరిగిపోయినట్లయితే ఫ్లో ఫ్లోఅలక్ట్రిసిటీ సరిగా ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సాల్ట్ ఫ్రిడ్జ్ అనే దాన్ని ఒక దాన్ని పెట్టినప్పుడు దాని లోపల మనం ఒక అగార్ అనేటటువంటి ఒక జెల్ని వేసి ఆ జెల్ లోపల మనం కొంచెం కేసీఎల్ సొల్యూషన్ వేశాం ఇప్పుడు ఎప్పుడైతే ఈ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ దీంట్లో వేసావో ఈ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్లో ఏ అయాన్లో ఉంటాయంటే కే ప్లస్ అయ్యాను ఉంటుంది సిఎల్ మైనస్ అయ్యాను ఉంటుంది ఈ కే ప్లస్ ఐయాన్ సిఎల్ మైనస్ ఐయాన్స్ ఏమవుతాయంటే ఎయిదర్ సైడ్స్ పాసేజ్ అవుతాయి అంటే సిఎల్ మైనస్ ఐయాన్స్ ఏమో ఇరుపక్క వచ్చేస్తాయి ఎందుకని ఈ సొల్యూషన్ అంతా పాజిటివ్లీ ఛార్జర్ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ ఐయాన్స్ని వైపు తీసుకొచ్చేస్తుంది ఈ సాల్ట్ బ్రిడ్జ్ తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్న అన్ ప్లస్ టూని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఆ పాజిటివ్ ఛార్జెస్ అన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే అన్ ప్లస్ టూ అయాన్స్ దీని చుట్టూ కనుక చేరిపోయి ఉన్నట్లయితే ఆ అయాన్స్ అన్ని ఏమవుతాయండి ఇటువైపు ఉన్నటువంటి సాల్ట్ బ్రిడ్జ్ వైపుకి అట్రాక్ట్ అయిపోతాయి ఎందుకంటే సాల్ట్ బ్రిడ్జ్ నుంచి ఎవరు వస్తున్నారు నీకు సిఎల్ మైనస్ ఐయాన్స్ వస్తున్నాయి సో ఆ నెగిటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ అయిపోతాయి అందువల్ల ఏమవుతుంది ఈ రాటు చుట్టూ ఉన్నటువంటి పోలరైజేషన్ కాస్త రిమూవ్ అయిపోతుంది అదేవిధంగా ఈ కే ప్లస్ అయాన్స్ని ఇటువైపు పక్కకి పంపించేస్తుంది అంటే ఇలా ఇలా సాల్ట్ బ్రిడ్జ్ నుంచి లోపలికి పంపిస్తుంది ఈ కే ప్లస్ వచ్చి దీని చుట్టూ ఏ ఏవి చేరే మనం ఎస్ఓ ఫోర్ టూ మైనస్ అయాన్స్ చేరేయని అన్నాం కదా ఆ ఎస్ఓ ఫోర్ టూ మైనస్ ఐయాన్స్ అన్నిటినీ ఇదో పక్కకి తీసుకొచ్చేస్తాయి అందువల్ల ఫ్లో ఫ్లోఅ ఎలక్ట్రిసిటీ బాగుంటుంది అంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ఉపయోగం ఏంటి అంటే దాని లోపల ఛార్జ్డ్ అయాన్స్ ఉంటాయి ఆ ఛార్జిడ్ అయాన్స్ని ఎయిదర్ సైడ్ రెండు వైపులకి అది పంపించి ఇక్కడ వస్తున్నటువంటి ఈ పోలరైజేషన్ అనేటటువంటి ట్రబుల్ని న్యూట్రలైజ్ చేస్తుంది సో దీనివల్ల ఇలా మనకి ఎలక్ట్రిసిటీ చక్కగా పాస్ అవుతుంది ఇజ్జ క్లియర్ అర్థమైందండి అంటే ఈ టాపిక్ను మనం నేర్చుకోవాలి అంటే మనకి ఒక విషయం తెలిసి ఉండాలి ఏమిటి అంటే మనకి ఆక్సిడేషన్ రియాక్షను అలాగే రిడక్షన్ రియాక్షన్ ఈ రెండు రియాక్షన్స్ వల్ల ఒక ప్లేస్లో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతూ ఉంటే రెండో ప్లేస్లో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతూ ఉంటుంది అందు అదే కారణం ఆ కారణం చేత మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అన్ని బ్యాటరీస్లోనూ ఇదే ప్రిన్సిపుల్ పనిచేస్తుంది ఆ ప్రిన్సిపుల్ని బేస్ చేసుకుని మనం ఏ రకంగా ఎలక్ట్రిసిటీని పొందవచ్చు అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం అంటే ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలట్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి ఏ రకమైనటువంటి ఆక్సిడేషన్ అంటే రిడక్షన్ రియాక్షన్ జరుగుతాయన్న విషయాన్ని ఈ లెసన్లో మనం నేర్చుకుంటాము అర్థమైనట్టేనా మీ అందరికీ అనిపిస్తుంది ఈ సార్ ఇదంతా మాకు తెలిసిన విషయమే ఆల్రెడీ మేము ఇంటర్మీడియట్లో చాలాసార్లు మాకు మా సార్ చెప్పారు మాకు ఐడియా ఉందండి అని అనిపిస్తుంది సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని మీకు ఆన్సర్ తెలిసేమో ఆలోచించండి ఇలా మనం దీన్ని చూపించినప్పుడు దీన్ని చూసినప్పుడు నాకు మా మాస్టర్ గారు చెప్పినప్పుడు నేను చదువుకునే రోజుల్లో నాకు డౌట్ వచ్చింది నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే సార్ జెడన్ ప్లస్ టూ జింక్ సల్ఫేట్ అనేటటువంటి సొల్యూషన్లో జెడన్ ప్లస్ టూ అండ్ ఎస్ఓ ఫోర్ టూ మైనస్ అయాన్స్ ఉన్నాయి ఇక్కడ సియు ఎస్ఓ ఫోర్ అనేటటువంటి సొల్యూషన్లో సియూ ప్లస్ టూ అయాన్లు ఉన్నాయి ఎస్ఓ ఫోర్ టూ మైనస్ అయాన్స్ ఉన్నాయి మీరు ఏమని చెప్తున్నారు సియు ప్లస్ టూ అయాన్స్ ఎలక్ట్రాన్లు కావాలి అని ఇటువైపు పక్కకు అడిగింది అని మాట్లాడుతున్నాం కదా మనం నాకు అప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే ఇది ఎందుకు అలా చేయాలి ఇది కూడా అడగచ్చుగా ఇక్కడ ఈ సొల్యూషన్లో కూడా ఎవరున్నారండి జడెన్ ప్లస్ టూ అయాన్స్ ఉన్నాయి కదా ఈ జడెన్ ప్లస్ టూ అయాన్స్ నా వైపుకి ఎలక్ట్రాన్ రావాలి అని చెప్పేసి ఈ కాపర్ని ఎందుకు డిమాండ్ చేయదు ఇది జడన్ ప్లస్ టూ ఇది సియు ప్లస్ టూ రెండు మెటల్ అయాన్సే మెటల్ అయాన్స్ అయినప్పుడు సియు ప్లస్ టూ మాత్రమే జడన్ నుంచి ఎలక్ట్రాన్లు కావాలి అంటే జింక్ నుంచి ఎలక్ట్రాన్లు కావాలని డిమాండ్ చేసి తీసేసుకోవటం కూడా ఎలా చేయగలుగుతుంది అదే దాన్ని రివర్సల్ ఎందుకు చేయట్లేదు అంటే నా ఉద్దేశం జడన్ ప్లస్ టూనే సియూ దగ్గర నుంచి ఇలా తీసుకోవచ్చు ఎలక్ట్రాన్స్ ఇది కూడా సీయూ కూడా మెట్టలేదు కదా మెటల్స్ విల్ గివ్ ఎలక్ట్రిసిటీ కదండి అంటే ఎలక్ట్రాన్స్ అని ఇస్తాయి కదా మెటల్స్ సో సియూ దగ్గర నుంచి ఎలక్ట్రాన్లు ఎందుకు లేదు కదా ఇట్స్ ఎ వ్యాలిడ్ డౌట్ లెసన్ వింటున్నప్పుడు స్టూడెంట్కి సహజంగా ఇలాంటి డౌట్స్ రావాలి మీకు గనక ఇలాంటి డౌట్స్ వచ్చాయి అంటే ఏంటంటే దాని అర్థం మీరు చాలా ఇంట్రెస్టింగ్గా లెసన్ మీరు వింటున్నారు అని చెప్పేసి అర్థం సో ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది మనకి లెసన్లో వస్తుంది ఆ లెసన్లో వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం మనం డైరెక్ట్గా మన సిలబస్లోకి జంప్ చేద్దాం క్లియర్ ఆర్ ట్వంటీ రెగ్యులేషన్లో ఇచ్చినటువంటి సిలబస్లో మనకు మొట్టమొదటిగా ఉన్నటువంటిది ఏంటంటే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏమిటి అని చెప్పేసి ఒక టూ మార్క్స్ క్వశ్చన్గా కానీ లేదంటే త్రీ మార్క్స్ క్వశ్చన్గా కానీ మనకు జనరల్గా అడుగుతూ ఉంటారండి సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే మనకు తెలిసినటువంటిదే ఏమిటి అంటే సపోజ్ ఇలా ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ అని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సెల్ సెల్లో మనం ఎం అనేటటువంటి ఒక మెటల్ రాడ్ని డిప్ చేసామని అనుకోండి లెట్ ఇట్ ఏ మెటల్ ఎం ఇది దీని యొక్క అయాన్స్ తోటే కలిసి ఉంది అంటే ఇట్ వాస్ డీప్డ్ ఇన్ ద సొల్యూషన్ వేర్ ద సొల్యూషన్ కంటెన్స్ ఇట్స్ ఓన్ అయాన్స్ ఎమ్ఎన్ ప్లస్ అనేటటువంటి అయాన్స్ కనుక ఉన్నట్లయితే ఈ మెటల్ రాడ్కి రెండు రకాలైనటువంటి టెండెన్సీస్ వస్తాయి ఒక టెండెన్సీ ఏమిటి అంటే ఇది ఆక్సిడేషన్ అయ్యేటటువంటి టెండెన్సీ ఉంటుంది అంటే ఈ మెటల్ అనేటటువంటిది ఆక్సిడేషన్ టెండెన్సీ కనుక చూపించినట్లయితే ఆక్సిడేషన్ అంటే ఏంటమ్మా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదండి సో ఎం అనేటటువంటిది ఇలా మనకి ఎంఎన్ ప్లస్ ప్లస్ ఎన్ ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ఈ ఈక్వల్ టెండెన్సీని కనుక చూపించినట్లయితే దీన్ని ఆక్సిడేషన్ టెండెన్సీ చూపిస్తుందండి అని చెప్పేసి అంటారు అలా కాకుండా రిడక్షన్ టెండెన్సీ చూపించేటటువంటి కొన్ని మెటల్స్ ఉన్నాయి మనకి రిడక్షన్ టెండెన్సీ అంటే ఏంటండి ఎప్పుడైతే ఈ మెటల్ రాడ్ని ఈ ఎంఎన్ ప్లస్ అనేటటువంటి సొల్యూషన్లో నువ్వు డిప్ చేసావో వెంటనే ఎంఎన్ ప్లస్లు కాస్త ఎలక్ట్రాన్లు తీసుకుని ఆటోమేటిక్గా ఎమ్గా మారాలని ప్రయత్నం చేస్తాయి అంటే దీనికి రివర్స్ రియాక్షన్ అనమాట ఈ ఎంఎన్ ప్లస్ ప్లస్ ఎన్ ఎలక్ట్రాన్స్ యూస్ అండ్ టేప్స్ ఎం అనేటువంటి మెటల్గా మారాలని ట్రై చేస్తాయి ఇలా ఏదైనా ఒక హాఫ్ సెల్ మనం సృష్టించినట్లయితే దీనిలో వచ్చేటటువంటి పొటెన్షియల్ని సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అన్న పేరుతోటి పిలుస్తారు సింగిల్ అని అంటే ఏంటి అది ఒకటే ఉంది అంటే హాఫ్ సెల్ అనమాట ఎలక్ట్రోడ్ ఏ సింగిల్ ఎలక్ట్రోడ్ అంటే ఒకే ఒక ఎలక్ట్రోడ్ పెట్టినటువంటి దానిలో వచ్చేటటువంటి పొటెన్షియల్ని సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అన్న పేరుతోటి పిలుస్తారు అయితే ఈ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటటువంటి దేని మీద మనకి ఆధారపడి ఉంటుంది అని అంటే మొట్టమొదటిగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే నేచర్ ఆఫ్ మెటల్ మెటల్ యొక్క నేచర్ మీద ఆధారపడి ఉంటుంది రెండు దీని యొక్క కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ అయాన్ సొల్యూషన్ మెటల్ అయాన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మూడు టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంత రాయాల్సింది ఇది ఒక త్రీ మార్క్స్ క్వశ్చన్గా మనం రాస్తూ ఉంటాము అర్థమైనట్టేనా ఇప్పుడు కొంతమందికి నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అసలు అంటే ఏంటి రియలిస్టిక్ మీనింగ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి రియలిస్టిక్ మీనింగ్ ఏంటి అంటే అసలు నాకు ఇదంటే ఏంటో అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్ అని అంటే ఏమిటి అంటే నాకు అర్థం కాలేదు అంటే స్టూడెంట్స్కి అయితే అర్థం కాలేదు అని అనుకోండి చాలాసార్లు ఈ పదం వాడుతూ ఉంటారు పొటెన్షియల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఇలా మాట్లాడుతూ ఉంటారు దీన్ని పొటెన్షియల్ అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అన్న విషయం ఈజీగా మనం గ్రాస్ చేస్తాము ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సపోజ్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందండి దిస్ ఈజ్ ఎ బిల్డింగ్ మీలో ఎవరో ఒక స్టూడెంట్ ఉంటున్నటువంటి నివసిస్తున్నటువంటి బిల్డింగ్ ఈ బిల్డింగ్ పైన ఏం చేశారంటే ఇలా ఒక ట్యాంక్ని నిర్మించారు వాటర్ ట్యాంక్ని నిర్మించారు ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ లోపలికి నీళ్ళని మనం పంపించాలి ఇలా వాటర్ని దీని లోపలికి పంపించాలి ఈ డౌన్ నుంచి పంపించవచ్చు అప్పటి నుంచి పంపించవచ్చు ఏదో నేను డౌన్ నుంచి ఇలా నిర్మాణం చేస్తున్నాను అనుకోండి ఇలా నీళ్ళు పంపించాలి దాని లోపలికి అని అనుకున్నాను దీని పక్కనే వేరొక బిల్డింగ్ ఉంది ఇది మా బిల్డింగ్ అనుకో నేను నివసిస్తున్నటువంటి బిల్డింగ్ అని అనుకోండి ఇక్కడ ట్యాంక్ ఉంది నాకు కూడా ఇలాగా బిల్డింగ్ మీద ఎగ్జాక్ట్ అదే హైట్లో ట్యాంక్ ఉంది ఈ ట్యాంక్లో నాకు నిండా నీళ్ళు ఉన్నాయి అంటే మా ఇంట్లో పూర్తిగా వాటర్ ఉంది ట్యాంక్ నిండా నాకు ఈ ప్ల ఇక్కడ ఈ ప్లేస్లో ఒక అవుట్లెట్ ఉంది నువ్వు నన్ను అడిగావు ఏమని అడిగావు అంటే సార్ మా ట్యాంక్లో వాటర్ లేవు మీ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ని నాకు షేర్ చేస్తారా అని అన్న అని అన్నప్పుడు నేను ఏమన్నాను మొత్తం తీసేసుకోవయ్యా అన్న తీసేసుకో టోటల్గా తీసేసుకో నీళ్ళని పైప్ వేసేస్తాను అని చెప్పేసి ఈ ప్లేస్ నుంచి నేను ఏం చేశానంటే ఒక పైప్ లైన్ కనెక్షన్ తీసుకొచ్చి ఈ పైప్ లైన్ కనెక్షన్ని మీ ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంక్కి నేను కనెక్ట్ చేశాను బాగా అర్థం చేసుకోవాలి రెండు ఒకే హైట్లో ఉన్నాయని అనుకో రెండు ఒకే వాల్యూమ్ అని అనుకో రెండిట్లోనూ కూడా ఇలా డౌన్ స్టేట్స్ అంటే కిందకు వచ్చేసరికి పైప్ లైన్ కనెక్షన్ ఉందని అనుకో ఏం జరుగుద్ది నువ్వు చెప్పు చెప్పచ్చు సార్ దీంట్లోకి మెల్లగా వాటర్ రావడం ప్రారంభం అవుతాయండి ఇలా వాటర్ దీని లోపలికి ప్రవేశిస్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాటర్ కాస్త తగ్గుతూ ఉంటుంది కొంత సేపు అయ్యేసరికి ఈ ట్యాంకులో సగం నీళ్ళు ఉంటాయండి ఈ ట్యాంకులో సగం నీళ్ళు ఉంటాయండి ఆ తర్వాత మీరు ఏం చేసినా కూడా ఇటు నుంచి అటు వాటర్ ఫ్లో అవ్వదు అదైనా మనం యొక్క విషయం ఇటు నుంచి ఇలా వాటర్ తగ్గింది ఇటు వాటర్ పెరిగింది రెండు చోట్ల సమానమైనటువంటి హైట్ వచ్చేలాగా వాటర్ వచ్చింది వచ్చేసిన తర్వాత ఈ పైప్లో నీళ్లు ఉంటాయా అని నేను అడిగాను ఉంటాయండి ఇటు నీళ్లు ఇటు కానీ ఇటు నీళ్లు ఇట్లా ఇటు కానీ వెళతాయా అంటే ఏమన్నా అటు ఇటు కదలొచ్చామో కానీ అవి మాత్రం ఈక్వల్ బ్రియంలో ఉంటాయండి మార్పు చెందవు దిస్ ఇస్ ద ఈక్వల్ బ్రియం నేచర్ ఎప్పుడు కూడా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి సిమిట్రికల్గా ఉండాలని చెప్పేసి ట్రై చేస్తుంది అన్ని చోట్ల సమానంగా ఉండాలి ఒకే హైట్లో ఉండాలి ఒకే లాగా ఉండాలి అని చెప్పేసి ప్రకృతి ఎప్పుడు కూడా సహజంగా ట్రై చేస్తూ ఉంటుంది మీ ఫేస్ ఒకవైపు ఎలా ఉందో వైపు అలాగే ఉంది సహజంగా నేను చెప్తున్నాను ఒక ఫ్లవర్ తీసుకుంటే దాని యొక్క పెటల్స్ అన్నీ ఒకే రకంగా ఉండాలని చేసి ప్రయత్నం చేస్తుంది అందుకని అది చూడగానే చాలా అందంగా అనిపిస్తుంది సిమిట్రీ ఈజ్ ది బేసిక్ ప్రిన్సిపల్ అండ్ నేచర్ లవ్స్ సిమిట్రీ అని చెప్పేసి ఒక ఆయన చెప్పారు నేచర్ ఎప్పుడు కూడా సిమెట్రికల్గా ఉండాలి ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంది ఇక్కడ తక్కువ వాటర్ ఉంది మనం ఏం చేయక్కర్లేదు దానికి మనం ఫోర్స్ ఏం చేయక్కర్లేదు ఎక్కువ ఉన్న వైపు నుంచి తక్కువ ఉన్న వైపుకి నీళ్లు ప్రవహిస్తాయి ఎందుకు ప్రవహిస్తాయి ఎక్కువ ఉన్నదానికి ఉన్నటువంటి ఎనర్జీ ఏమిటి అని అంటే నువ్వు ఈజీగా చెప్పేస్తావు సార్ ఎనర్జీస్ ఆఫ్ టూ టైప్స్ వన్ ఈజ్ కనెటిక్ ఎనర్జీ అదర్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏదైనా ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నట్లయితే ఒక వస్తువు ఆ వస్తువుకి దాని యొక్క హైట్ని బట్టి దాని యొక్క స్థితిని బట్టి దానికి ఒక ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది ఆ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు మీరు ఇక్కడ ఈ ట్యాంక్లో వాటర్ తీసుకున్నప్పుడు ఈ ప్లేస్లో ఇది ఎత్తుగా ఉన్నది సో ఈ వాటర్కి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంది మాట్లాడేస్తున్నాం ఏం మాట మాట్లాడుతున్నాం అండి పొటెన్షియల్ అని మాట్లాడుతున్నాం ఇట్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఎనర్జీ విచ్ యూ కాలిట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైనా కూడా నువ్వు చూసినట్లయితే ఈ నీటి విషయంలో కనుక చూస్తే ఎక్కువ ఉన్న వైపు నుంచి తక్కువ ఉన్న వైపుకి పొటెన్షియల్ ఎనర్జీ ట్రావెల్ చేస్తుంది ఎక్కడ దాకా ట్రావెల్ చేస్తుంది రెండు సమానం అయిపోయేదాకా మనకి ట్రావెల్ చేస్తుంది ఎగ్జక్ట్ క్లియర్ ఇప్పుడు మెటల్ని తీసుకొచ్చి ఇలా మెటల్ అయాన్ యొక్క సొల్యూషన్లో పెడితే ఈ మెటల్ అయాన్ సొల్యూషన్కి ఒక ఎనర్జీ ఉంటుంది ఎలా మీ ఇంట్లో ఖాళీ ట్యాంక్ లాగా మెటల్కి ఒక ఎనర్జీ ఉంటుంది మా ఇంట్లో ఉన్నటువంటి ఎక్కువ వాటర్ ఉన్నటువంటి ట్యాంక్ లాగా మా ఇంట్లో మొత్తం అంతా వాటర్ ఉంది ఇది టోటల్గా ఉన్నటువంటి వాటర్ మీ ఇంట్లో అసలు ఈ ప్లేస్లో ఏమీ లేదు అప్పుడు ఈ మెటల్ దాని యొక్క అయాన్స్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వీటికి ఎనర్జీ లేదు అని చెప్పేసి మె వెంటనే మెటల్ ఏం చేస్తుందంటే ఇటు నుంచి అటు రియాక్షనో లేదా అటు నుంచి ఇటు రియాక్షను అది ఆ మెటల్ యొక్క నేచర్ మీద మనకి ఆధారపడి ఉంటుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ దట్ మెటల్ ఆ మెటల్ యొక్క నేచర్ మీద ఆధారపడి అయితే అది దానికి ఎలక్ట్రాన్ ఎంఎన్ ప్లస్ ప్లస్ ఎన్ఈ మైనస్ అన్నగానే మారిపోవటం కానీ లేదా ఎలక్ట్రాన్లు తీసుకుని తిరిగి మెటల్గా మారటం కానీ జరుగుతుంది అంటే ఎయిదర్ ఇట్ విల్ అండర్ గో ఆక్సిడేషన్ ఆర్ ఇట్ విల్ అండర్ గో రిడక్షన్ ఏదో ఒకటి చేసి వెంటనే సహజంగానే సమానం చేయాలని ట్రై చేస్తుంది ఇప్పుడు ఈ సహజంగానే సమానం చేసే క్రమంలో ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రాన్లు ఇవ్వటం కానీ లేదా ఎలక్ట్రాన్లు తీసుకోవటం కానీ చేస్తూ ఉంటుంది ఇలా ఎలక్ట్రాన్లు ఇవ్వటాలు తీసుకోవటాలు జరిగే క్రమంలో ఎలక్ట్రాన్ల యొక్క ట్రాన్స్ఫర్ మనకు జరుగుతుంది కాబట్టి కెమికల్ రియాక్షన్ని యూజ్ చేసుకుని ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం సృష్టించగలము అని నేను చెప్తున్నా అర్థమైందండి ఏం అర్థమైంది ఒక చిన్న కాన్సెప్ట్ అర్థమవుతుంది అయ్యా మనం ఏదైనా ఒక మెటల్ రాటం కనుక తీసుకునే దాని యొక్క అయాంశ ఉన్నటువంటి సొల్యూషన్లో కనుక పెట్టేసినట్లయితే ఆ మెటల్ దానంతరది సహజంగా ఇక్కడ చూడండి నేనేం పైప్లోకి వాటర్ ఏమీ లాక్కొచ్చి మోటార్ పెట్టి తీయలే దానంతరది సహజంగా రెండు వైపులా పొటెన్షియల్ సరిపోయేలాగా అయితే ఎలక్ట్రాన్లు ఇవ్వటం కానీ లేదా ఎలక్ట్రాన్ని తీసుకోవటం కానీ రియాక్షన్ చేస్తూ ఉంటుంది ఈ ప్లేస్లో ఆక్సిడేషన్ జరుగుతుందా లేదా రిడక్షన్ జరుగుతుందా అని మనం చెప్పాలి అంటే అది ఆ మెటల్ యొక్క నేచర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ అయాన్ సొల్యూషన్ ఇందులో ఉన్నటువంటి అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ ట్యాంక్లో ఆల్రెడీ ముందుగా కొన్ని నీళ్ళు ఉన్నాయనుకోండి ఏమవుతుందండి ఆ నీళ్ళ కంటే తక్కువ నీళ్లు మాత్రం మాకు వస్తూ ఉంటాయి అంటే ఆల్రెడీ కొంత ఫిల్ అయ్యింది కాబట్టి వచ్చే పోర్సును కొద్దిగా స్లోగా తీసుకుంటూ ఉంటుంది ఆల్రెడీ అసలు నీళ్ళు అనేవి లేవు అనుకో ఈ ట్యాంకులో వెంటనే ఏం చేస్తుంది వెంటనే ఫాస్ట్గా ఫ్లోని యాక్సెప్ట్ చేస్తుంది దట్ మీన్స్ దీని యొక్క టెండెన్సీ అంతా చాలా వరకు దీని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ మెటల్ మెటల్యాన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది ఫైనల్గా దీంట్లో కనుక చూసినట్లయితే టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే టెంపరేచర్ను బట్టి ఆటోమేటిక్గా సొల్యూషన్స్ యొక్క వాల్యూమ్స్ పెరగటాలు వాల్యూమ్స్ తగ్గటాలు మెటలయాన్ అటు ఇటు మూవ్ అయ్యేటటువంటి కెనటిక్ ఎనర్జీలో చేంజెస్ రావడాలు జరుగుతాయి కాబట్టి దీస్ త్రీ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది పొటెన్షియల్ ఆఫ్ ఏ సింగిల్ ఎలక్ట్రోడ్ ఇజ్ క్లియర్ రైట్ ఇది ఒక త్రీ మార్క్స్ క్వశ్చన్ ఆ మూడు పాయింట్లు రాసి చిన్న డెఫినేషన్ రాస్తామండి దీని తర్వాత ఉన్నటువంటిది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ దీని గురించి మనం చాలా సార్లు వినుంటాం ఇంటర్మీడియట్లో ఎలక్ట్రో కెమికల్ సిరీస్ ఈ ఎలక్ట్రో కెమికల్ సిరీస్ అంటే ఏమిటి ఈ సిరీస్ను ఆధారంగా చేసుకుని మనం ఏ మెటల్ కి ఎలక్ట్రాన్లు ఇస్తుంది లేదా ఏ మెటల్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అనే నేచర్ గురించి మనం నేర్చుకుంటాము దీని గురించి నేర్చుకోవడానికి ముందుగా ఒక్కసారి నేను సిరీస్ రాస్తాను ആ സീരീസ് ചൂടേണ്ടി മാസേണ്ട സീരീസ് ഇല്ല ഉണ്ടെങ്കിൽ ലിഥിം പൊട്ടാഷിം വേരിയം കാൽഷി സോഡിയം മെഗ്നീഷിം അല്യൂമിനിങ്ക് പ്രോമിയം ഐരൻ കാഡ്മൾ നിക്കൽ പിന്ന ലെഡ് హైడ్రోజన్ అంటే ఇంకా దీని తర్వాత ఇంకా కంటిన్యూషన్ సిరీస్ కూడా ఉంటుందండి అది పక్కన రాస్తున్నా బోర్ట్స్ ఆల్కలేదు కాబట్టి సో కాపర్ అయోడిన్ హెచ్జి ఏజీ ఎన్ టూ బిఆర్ టూ ఓ టూ సిఎల్ టూ ఏయూ ఎంఎన్ ఎఫ్ టూ ఇలా ఒక పెద్ద సిరీస్ ఉంటుందండి ఈ సి ఇలా రాసేటటువంటి ఈ సిరీస్ని మనం అంటే ఎలక్ట్రో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అన్న పేరుతో పిలుస్తాం ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఎలా మనం తయారు చేసామంటే రిడక్షన్ పొటెన్షియల్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటండి ఎలక్ట్రాన్ గ్రహించేటటువంటి శక్తి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ రిడక్షన్ కదండి రిడక్షన్ పొటెన్షియల్ పైనుంచి క్రిందకి పెరిగేటటువంటి క్రమంలో ఒక సిరీస్ని మనం క్రియేట్ చేసాము ఈ తయారు చేసినటువంటి ఈ సిరీస్ని చూసి మనం అనేక విషయాల్ని చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఏ మెటల్ ఇంకో మెటల్కి ఎలక్ట్రాన్లు ఇస్తుంది ఏ మెటల్ ఇంకో మెటల్ నుంచి ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు అంటే ఏంటి నేనేం మాట్లాడుతున్నాను ఒకసారి క్లారిటీగా చూద్దాం మనందరికీ తెలిసినటువంటి ఒక మాట ఉందండి మెటల్ అని అంటే ఏం చేస్తుందండి మెటల్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ని ఇచ్చేద్దామని చెప్పేసి చూస్తుంది అంటే గివ్ అవే నేను నా భాషలో రాస్తున్నాను ఏ మెటల్ తీసుకున్నా కూడా ఆ మెటల్ ఎలక్ట్రాన్స్ని బయటకు ఇచ్చేద్దామనే ప్రయత్నం చేస్తుంది అయితే ఒకవేళ రెండు మెటల్స్ని ఒకదాని పక్కన ఒకటి తీసుకొచ్చి అటాచ్ చేసినట్లయితే అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే సపోజ్ ఇంకా నా లెఫ్ట్ హ్యాండ్ అనేది ఒక మెటల్ అనుకో ఈ మెటల్ దగ్గర ఇలా ఒక ఎలక్ట్రాన్ ఉంది అలాగే నా రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక మెటల్ అనుకోండి ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ దిస్ ఇస్ ఎ మెటల్ అండ్ దిస్ ఇస్ ఏ మెటల్ దీస్ టూ ఆర్ డిఫరెంట్ మెటల్స్ ఈ రెండు మెటల్స్ ఎప్పుడు ఏం చేస్తాయి ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇచ్చేద్దాం ఎవరిని అడిగితే వెంటనే ఇచ్చేద్దాం అని చూస్తుంటుంది మెటల్ ఎప్పుడైనా కూడా సహజంగా సో ఇలా ఉన్నటువంటి రెండు మెటల్స్ని నేను ఏం చేశానంటే ఇలా ఎదురు బెదురు తీసుకోవచ్చు తీసుకొచ్చి రెండింటిని ఇలా జాయింట్ చేశాను చూస్తున్నానండి ఇలా జాయింట్ చేశా ఇప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయండి ఏంటంటే ఈ బ్లూ కలర్లో ఉన్న చాక్ పీసు ఇందులోకి వచ్చేయచ్చు లేదా ఎక్కడున్నటువంటి ఎలక్ట్రాను ఈ ఎలక్ట్రాన్ అంటే ఈ ఇందులో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ ఎలక్ట్రాను దీనిలోకి వచ్చేయచ్చు సో ఏది జరుగుతుంది నా ప్రశ్న మీకు అర్థమైందండి ఇది ఎలక్ట్రాన్ ఇచ్చేద్దాం అనుకుంటుంది ఇది ఎలక్ట్రాన్ ఇచ్చేద్దాం అనుకుంటుంది ఈ రెండింటినీ నేను ఇలా కలిపా మీకు అనిపిస్తున్నా ఇలా కలిపా కలిపి ఇలా ఫోర్స్ అప్లై చేస్తాను చేసినప్పుడు దేనికైతే ఎలక్ట్రాన్లు ఇచ్చేసేటటువంటి శక్తి ఎక్కువగా ఉందో ఆ మెటల్ రెండో దానికి కంపల్సరీ ఎలక్ట్రాన్ని పాస్ చేసేస్తుంది వెళ్ళిపో అని చెప్పేసి ఇలా పక్కకి తోసేస్తుంది ఎలక్ట్రాన్ ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ ఇచ్చేసిందంటే ఇది ఏమైనట్టు అయాన్గా మారినట్టు ఇప్పుడు సోడియం మెటల్ ఉందండి ఎన్ఏ ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే ఏమవుతుంది ఎన్ఏ ప్లస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెటల్ యొక్క ప్రాపర్టీ కాస్త అయాన్గా మారింది అంటే సకాలంలో మారిపోద్ది దాని యొక్క ప్రాపర్టీ ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు సపోర్ నేను దీన్ని సోడియం మెటల్ అని నేను అన్నాను నీతోటి సోడియం మెటల్ని తీసుకెళ్ళి నెలలో వేసావు అనుకో టాప్ పని పేలినట్టు అనిపిస్తుంది అంటే క్విక్ ఎఫర్సెన్స్ వచ్చేస్తుంది నెలలో వేస్తే దాని నుంచి బుడకల బుడకలుగా హైడ్రోజన్ గ్యాస్ బయటికి రావడం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ కారణం ఈ ఎలక్ట్రాన్ అని చెప్పి హైలీ పవర్ఫుల్ అనమాట సోడియం మెటల్ ఒకవేళ నేను ఎలక్ట్రాన్ తీసేసా తీసే దీని పైన ఏ చార్జ్ వస్తుంది తీసేస్తే ఎన్ఏ ప్లస్ అని వస్తుంది ఎన్ఏ ప్లస్ నీళ్ళల్లో వేసినా ఏమీ కాదు సార్ మీరు ఎలా చెప్పగలండి ఎన్ఏ ప్లస్ నీళ్ళలో వేస్తే ఏమీ కాదని అంటే మనం రోజు ఉప్పు వేసుకోవట్లా ఉప్పు ఏంటండి సోడియం క్లోరైడ్ అన్నం తినేటప్పుడు అట్లో కూరలు వండుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తుంది దాంట్లో దానిలో ఏముంటుంది ఎన్ఏసిఎల్ ఎన్ఏసిఎల్ నీళ్ళలో వేస్తే ఏమవుతుంది ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ అని అన్నావు కానీ మరి ఎన్ఏ ప్లస్కు నువ్వు చాలా హ్యాపీగా నీళ్ళలో వేస్తావుగా కానీ అయినా నీళ్ళు ఏమీ కాల ఎన్ఏ ప్లస్ వేస్తే ఏమీ కావట్లేదు అని చెప్పేసి ఎలక్ట్రాన్ని ఉంచినటువంటి అన్న తీసుకొచ్చి అంటే సోడియం మెటల్ తీసుకొచ్చి నెలలో అనుకోండి నీళ్లు పేలుతాయి ఒకేసారి అది నీళ్ళలో పడి పేలుతుంది అది అందుకోసమే దీనికి అసలు నీళ్ళే టచ్ అవ్వకూడదు గాలిలో ఉన్న నీళ్ళు కూడా టచ్ అవ్వకూడదని దీనికి కిరస నెలలో దాచిస్తారు ఈ సోడియం మెటల్ని అంటే చూడు ఎలక్ట్రాన్లు ఇవ్వటం వల్ల చాలా రకాలైనటువంటి చేంజెస్ మనకు జరుగుతూ ఉంటాయి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది సోడియం మెటలు ఇది కాపర్ మెటల్ ఈ రెండింటి తీసుకొచ్చాను తీసుకురాగానే ఏది రెండోదానికి ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది అని అంటే నువ్వేమంటావు నాకేం తెలుసా నీ ఏది తెలుస్తుందో సోడియం ఎలక్ట్రాన్ ఇవ్వాలని ట్రై చేస్తుంది కాపరు ఎలక్ట్రాన్ ఇవ్వాలని ట్రై చేస్తుంది రెండిట్లో ఏది రెండోదానికి ఇచ్చేస్తుంది అంటే నేనేం చెప్తాను అని అన్నాం అనుకో ఇప్పుడు చెప్పేస్తావు చూడు నేను ఏం చెప్పాను ఈ సిరీస్ని రిడక్షన్ పొటెన్షియల్ పెరిగేలాగా పెట్టాము రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి ఎలక్ట్రాన్లు తీసుకునేటువంటి శక్తిని రిడక్షన్ అని అంటారు లిథియంకి నేను ఎలక్ట్రాన్లు ఇచ్చాను అనుకో ఎక్కువగా తీసుకోదు అంటే స్లో ఎలక్ట్రాన్ టేకింగ్ అని అన్న నీకు అర్థమై భాషలో రాస్తున్నా స్లో ఎలక్ట్రాన్ టేకింగ్ అండి ఈ స్లో ఎలక్ట్రాన్ టేకింగ్ అనేదానికి నేను ఒక వాల్యూ ఇచ్చా ఏదో వన్ పాయింట్ వన్ అనే ఎనర్జీతో ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అని అనుకో ఈ వాల్యూస్ కరెక్ట్ కాదు అర్థం చేసుకోవడానికి ఇది వన్ పాయింట్ టూ అనేదంతా తీసుకుంటుంది అనుకో ఇలా నువ్వు సిరీస్ అంతా రాసుకుంటూ వెళ్ళిపోతే ఈ కాపర్ దగ్గరకు వచ్చేసరికి ఏదో సపోజ్ టూ పాయింట్ సిక్స్ అనే పవర్తో ఎలక్ట్రాన్ ని ఇది లాగేస్తుంది అని అనుకో ఇప్పుడు ఇది వన్ పాయింట్ టూ ఇది వన్ పాయింట్ త్రీ ఇది వన్ పాయింట్ ఫోర్ ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇది ఎలక్ట్రాన్ లాక్ కొనేటువంటి శక్తి వన్ పాయింట్ ఫైవ్ ఇది ఎలక్ట్రాని లాక్ కొనేటువంటి శక్తి టూ పాయింట్ సిక్స్ ఊరికినే వేస్తున్న వాల్యూస్ ఈ వాల్యూస్ ఏమో నిజమైన వాల్యూస్ కాదు సహజంగా మనం అర్థం చేసుకోవడానికి ఈ సోడియం ఇలా ఇచ్చి అమ్మా ఈ సోడియం నాన్న నేను నువ్వు ఎలక్ట్రాన్ని తీసుకో అని నేను దీన్ని అన్నాను గెయిన్ చేయి అన్నా సార్ నా పవర్ ఎంత అంటే వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్తో లాగుతానండి అని అన్నా ఇది కాపరు నువ్వు ఎలక్ట్రాన్ తీసుకో అన్నా తీసుకోనంటే యాక్చువల్గా ఇది ఎప్పుడు ఇచ్చేదోనే ట్రై చేస్తాయి రెండు కానీ దీనికి తీసుకురా అవసరాన్ని తీసుకునే శక్తి తీసుకో ఎలక్ట్రాన్ని నువ్వు అని అనుకోండి నేను టూ పాయింట్ సిక్స్ అనే పవర్తో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటే లాగేస్తానండి నేను ఇవ్వాలంటే అవతల దానికి టూ పాయింట్ సిక్స్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉండాలి అన్న ఈ రెండు పెట్టే ఇప్పుడు పెట్టినప్పుడు ఇది ఎలక్ట్రాన్ని ఇచ్చేద్దాం అని అనుకుంటాను ఇది ఇద్దాం అని అనుకుంటాను ఇలా దగ్గరికి వచ్చే ఎలక్ట్రాన్ తీసుకునే శక్తి ప్రకారంగా నేను గనక మాట్లాడినట్లయితే ఇది ఎలక్ట్రాన్ని దీనిలోంచి లాగాలి అని అనుకుంటే కనుక దీని యొక్క ఎనర్జీ ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ ఇది ఎలక్ట్రాన్ని లాగేయాలంటే దీని యొక్క ఎనర్జీ ఎంత అంటే టూ పాయింట్ సిక్స్ ఇలా పెట్టామంటే చాలు ఆటోమేటిక్గా ఈ సోడియం నుంచి టక్ అని కాపురం ఎలక్ట్రాన్ని లాగేసుకుంటుంది అదే నేను చెప్పిన విషయం సో మెటల్స్కి ఆ ఎలక్ట్రాన్ లాగేటటువంటి శక్తిని బట్టి ఈ క్రమాన్ని మనం చేసాము ఇప్పుడు ఎవరు ఎవరికి ఎలక్ట్రాన్ ఇచ్చేస్తారు అన్న అన్న అనుకో ఖచ్చితంగా సోడియం కాపర్కి ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది కొన్ని కొన్ని డౌట్ వస్తుంది అదేం సార్ కాపర్ అనేది మెటల్ మరి కాపర్ ఎలక్ట్రాన్ తీసుకుంటుందా అని అంటే అమ్మ దీని లోపల కనుక సియూ ప్లస్ టూ ఐఆన్ సొల్యూషన్లు కనుక దీన్ని ముంచి ఉంచితే అంటే ఇంత మనం మాట్లాడుకున్నాం కదా కాపర్ రాడ్ అనే దాన్ని తీసుకుని దేనిలో తీసి పెట్టాలి ఇంకా సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మాట్లాడాల సీయూ ప్లస్ సియుఎస్ఓ ఫోర్ అనే సొల్యూషన్లో ఉంచాలి ఇప్పుడు ఇది కాపర్ ఈ కాపర్ని గనక తీసుకొచ్చి ఈ సోడియంకి కనుక నువ్వు కనెక్ట్ చేసావు అంటే వెంటనే ఏం చేస్తుంది లోంచి ఎలక్ట్రాన్ ని కాపర్ తీసేసుకుంటుంది ఎందుకు తీసుకుంటుంది కాపర్ కనుక దాని లోపల ఎవరు ఉన్నారు సీయూ ప్లస్తో ఉన్నాయి తీసుకో తీసుకో ఎలక్ట్రాన్ తొందరగా తీసుకుంటూ ఉంటుంది సో వెంటనే దీనిలోంచి అందులోకి మనకి ఎలక్ట్రాన్లు వెళ్ళిపోతాయి అర్థమైందండి అర్థం కాలేదా సో ఇలా ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ నుంచి వీఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ది నేచర్ ఆఫ్ మెటల్ ఏదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అవే ఎలక్ట్రాన్స్ ఆర్ ఏదర్ ఇట్ ఈస్ రెడీ టు టేక్ ద ఎలక్ట్రాన్స్ అన్న విషయం మనకు తెలుస్తుంది అర్థమైందండి అర్థం కాలేదా సరే అంటే సోడియం మెటల్ని తీసుకొచ్చి దీనికి ఇలా అటాచ్ చేస్తే ఎలక్ట్రాన్లు అలా వెళ్ళిపోతాయి అండి అంటే అలా స్ట్రైట్ అవి వెళ్ళవండి దానికి కూడా ఒక సర్క్యూట్ ఉంటుంది ఆ రెండు సొల్యూషన్స్ని కలపాలి అలా క్లోజ్ చేసిన సర్క్యూట్లోని ఇదంతా ప్రవేశం జరుగుతుంది నేను ఇప్పుడు అదంతా మాట్లాడలేదు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని ఎలా తయారు చేశారు అంటే ఎలక్ట్రాన్లు తీసుకునేటటువంటి శక్తిని ఆధారం చేసుకుని తక్కువ శక్తి నుంచి ఎక్కువ శక్తి వెళ్ళే వైపుకి మనం ఒక సిరీస్ని తయారు చేసాము దీన్ని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటారు అర్థమైందండి దీనికి సంబంధించి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉందండి ఆ ఎగ్జాంపుల్ తీసుకుని మళ్ళీ ఒకసారి నేను దీనికి చెప్తాను చెప్పినప్పుడు మీకు చాలా బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది అది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియో లెక్చర్లో చూద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తిల్ దయన్ థ్యాంక్ యూ వెరీ మచ్